ఇండియాలో కోవిడ్ పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ అధాన్ వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ఆ దేశానికి తాము చేయగలిగిన సాయమంతా చేస్తామని ఆయన చెప్పారు. అసలు పరిస్థితి ఊహించలేనంతగా ఉందని, ఇతర దేశాలకు లోగడ సాయం చేసిన భారత్ నేడిలా క్రైసిస్ ను ఎదుర్కోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ హాస్పిటల్స్ ను లాబొరేటరీని ఇండియాకు పంపుతామని టెడ్రోస్ తెలిపారు. పోలియో టీవీ సహా వివిధ కార్యక్రమాలకు ఉద్దేశించి పనిచేస్తున్న 2600 మంది నిపుణులను భారత్లో అధికారులకు వైద్య సిబ్బందికి సాయపడేందుకు పంపుతున్నట్టు ఆయన తెలిపారు.